शुक्लां बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वभूतं उपशान्ते ओम श्री गुरुभ్యో नमः। नमस्ते अंडी, नेनु मी रामकृष्ण निहान ऐस्ट्रोनियम राशि। अंदरू एला उन्नारु? अंदरू बागुन्नारा? प्रति ओक्करू बागुंडालंडी। नेनु भगवंतुन्नि पोद्दुन लेवगाने नेनु कोरुकुनेदि ओकटे, मी कुटुंबं, मी पिल्ललु, मी कुटुंबं, मी फ्यामिली मोत्तं कूडा बागुंडालनि कूडा, మీ తల్లిదండ్రుల తర్వాత ఆ భగవంతుడి తర్వాత మూడో వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నేనే। నాకు ఇలాంటి స్వార్థం గాని, కోపం గాని, అహం గాని, ఈర్ష్య గాని, ద్వేషం గాని ఉండదండి। మా గురుగారు చెప్పారు, నేను 9 మంది గురువుల దగ్గర శిష్యరికం చేశాను, దానిలో ఒక గురుగారు చెప్పారు, నువ్వు ఎంత చక్కగా నీ మనస్తత్వం ఉంటుందో నీ అస్తవాసి కూడా అంతే పని చేస్తది। నువ్వు చేసేది తప్పు పనులయ్యావు అనుకోండి, నువ్వు నీ అస్తవాస పని చేయదు। ఒక ఆవిడ నా దగ్గరికి వచ్చి, నాకు అన్ని విద్యలు తెలుసు, ప్రతి విద్య తెలుసు నాకు, తాంత్రిక విద్యలలో ఏదైనా చెడు చేతబడి చేయాలని ఒక వ్యక్తి మీద చూసి నీకు ఒక కోటి కోటిన్నర రూపాయల కోటి కోటిన్నర అయినని ఇస్తాను, ఆ మనిషిని గలపడకుండా చేయాలని చెప్పారు। తక్షణమే ఆ ఆవిడను అక్క నుండి బయటికి పంపించేశానండి। బయటికి పంపించేసి మళ్ళీ ఇటు ఒకసారి కూడా ఇటు వైపు చూడకండి, ఒకవేళ మళ్ళీ వీరు గనక అడుగు పెడితే అదే శాస్త్రాన్ని నీకు రివర్స్ గా చేస్తా అని చెప్పాను। నువ్వు ఏదైతే ఎవరికైతే చేయాలనుకుంటున్నావో అదే తాంత్రిక విద్యను నీ మీద ప్రయోగిస్తారని చెప్పాను। మళ్ళీ ఇంతవరకు తిరిగి చూడలేదండి। మనం మంచి చేయాలి। ఒక ఆవిడ వచ్చింది, వాళ్ళ కూతురు వివాహమైన కానుండి భార్యావర్తలు కలిసి ఉండట్లేదు, ఎడమొఖం పెడమొఖం పెట్టుకొని ఉన్నారు। నేను చెప్పాను, నేను అమ్మాయికి ఏం పర్లేదమ్మా, నేను మంచి కరెక్షన్ ఇస్తానని చెప్పి తాంత్రికంగా వశీకరణ చేయొచ్చు। ఈ అమ్మాయి మనసు అబ్బాయి మీద ఎక్కువగా ఉండే విధంగా నేను చేశానండి। ఇప్పుడు ఏంటంటే అమ్మాయికి అసలు ఇష్టం లేని వివాహం చేశారు, అబ్బాయి మంచివాడండి, పర్ఫెక్ట్ మంచివాడేనంట, అమ్మాయి ఒప్పుకోవట్లేదు। ఇది చూసి వాళ్ళ తల్లిదండ్రులు బాధపడ్డారు। నేను చేసిన తర్వాత అసలు అబ్బాయిని ఒక క్షణం కూడా అసలు ఆ ఆలోచన విధానమే చేంజ్ అయిపోయిందండి। అసలు ఆ అబ్బాయి ప్రపంచం అయిపోయింది। ఎప్పుడు కూడా చక్కగా కలిసిమెలిసి మంచిగా చక్కగా హ్యాపీగా సినిమాలకని ఎక్కడికైనా తీర్థయాత్రలకని ఇద్దరు ఒకరిని విడిచి అంత ప్రేమగా బ్రతుకుతున్నారండి। ఇలాంటి వారికి మనం చేద్దాం, మంచి జరుగుతుంది। అంతేకాని లేనిపోని చెడు వాటికోసం నా దగ్గర రాకూడదండి, మంచి కోసం నేను ఎక్కడికైనా వెళ్తాను, వస్తాను। మనం 10 మందికి బాగు చేసే బాధ్యత నాదండి। 2023 సంవత్సరంలో శని పట్టినటువంటి రాశులు మకర రాశి, కుంభ రాశి, మీన రాశి, కర్కాటక రాశి, వృశ్చిక రాశి, ఈ 5 రాశులకు ప్రాబ్లం జరుగుతుంది। మకర కుంభ మీన రాశులకి ఏళ్ళనాటి శని, కర్కాటక వృశ్చిక అర్ధాష్టమ శని అష్టమ శని నడుస్తుంది। ఈ టైం నడిచినప్పుడే నేను మిమ్మల్ని కోటీశ్వరుని చేస్తాను। శని 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 అంటారు, ఏం చేశాడండి మీకు శని, అంత ఇబ్బంది ఏం పెట్టాడు మిమ్మల్ని శని? మీరు తప్పుగా ఉంటే మిమ్మల్ని దహించి వేస్తాడు, మీరు ఒప్పుగా ఉండండి సలాం కొడతాడు శని, నిజమండి। మేము అందరత ఎత్తులోకి తీసుకెళ్తారు, నువ్వు తప్పు చేసావంటే పాతాళానికి అణగదొక్కబడుతుంది। శనికి ఉన్నటువంటి గొప్ప తీర్పు, నేను అనుకుంటాను నాకు శని పట్టలేదే, నా పిల్లలకి శని ప్రభావం పట్టలేదే అని నేను బాధపడుతూ ఉంటాను। అది వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోండి, సద్వినియోగం చేసుకోండి। ఒక పురుగుల మందు డబ్బా ఇచ్చారు నీకు, నువ్వు తాగితే నువ్వు చనిపోతావు, పంట కొడితే దిగుబడి పెరుగుతుంది, నేను యూజ్ చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది। అంతేగాని శనిని నిందించొద్దండి మనం ఎప్పుడు కూడా। మనం దొంగతనం చేస్తే భయపడాలి, దొంగతనం చేయలేదు మనం ఎందుకు భయపడతాం? శని కూడా అంతేనండి। ఈ 5 రాశులలో పుట్టినవారు, మకర, కుంభ, మీన, కర్కాటక, వృశ్చిక రాశులలో పుట్టినవారు ఎక్కడున్నా కూడా ఒక్కసారి పర్సనల్గా ఫోన్ లైన్లో కలిసే ప్రయత్నం చేయండి, మీ జీవితాన్ని నేను మారుస్తాను। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి। సర్వే జన సుఖినో భవంతు।